భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం 3-4 శ్లోకాలు ఏత్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమ చింత్యంచ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితేరతః భావం నాశనరహితుడు అనిర్వచనీయమైనవాడు అవ్యక్తము సర్వవ్యాపి మనోబుద్ధులకు అతీతుడు మార్పులేనివాడు నిత్య శాశ్వతుడు మరియు నిశ్చలమైనవాడు ఆయన పరమసత్యం యొక్క నిరాకార తత్వాన్ని ఇంద్రియములు నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో ఉంటూ సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ ఆరాధించేవారు కూడా నన్నే పొందుతారు. ఇక్కడ కృష్ణ భగవానుడు ఇలా వివరించాడు. అన్ని చోట్ల తానే వ్యాపించి ఉన్నానని, మన మనసుకు బుద్ధికి అందనివాడని, అలాగే ఆయన ఎప్పుడూ ఉన్నాడు, సృష్టి ఆదిలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక ఎప్పటికీ ఉంటాడు. అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని పొందాలంటే ఇంద్రియ విషయాలను ఎటూ పోనివ్వకుండా నిలిపి అన్ని జీవుల మంచిని కోరుతూ అన్ని విషయాల్లో అన్ని కాలాల్లో సమన్వయ బుద్ధితో ప్రవర్తించడం వంటి లక్షణాలు కలిగిన వారు నన్ను ఆరాధిస్తే వారు నన్నే పొందుతారు అని కృష్ణ భగవానుడు అర్జునుడికి వివరించాడు. ఇక్కడ సాకార తత్వం అంటే ఒక రూపం, ఒక నామంతో కలిగిన భగవత్ స్వరూపం. నిరాకార తత్వము అంటే రూపం కానీ నామం కానీ గుణం కానీ లేని ఆత్మస్వరూపమే నిరాకార తత్వం. ఈ రెండు తత్వాల్లో ఏ తత్వాన్ని ఆరాధించినా ఉపాసించినా వారు నన్నే పొందుతారు అని కృష్ణ భగవానుడు అర్జునుడికి వివరించారు. ఇక్కడ కేవలం మీరు భగవత్ సంబంధిత విషయం అంటే భగవంతుని ఉపాసించే విషయంలో మాత్రమే కాదు, మీరొక గృహిణ, లేకపోతే మీరు ఒక స్టూడెంట్, లేకపోతే బిజినెస్ మ్యాగ్నెట్, మీరు ఎవరైనా కానివ్వండి, మీరు చేసే పనులు, మీ మనస్సు, మీ ఆలోచనలు, మీ ఇంద్రియాలు ఒకే చోట నిలిపి వాటిని గనక సక్రమంగా సరిగ్గా మీ కర్తవ్య నిర్వహణ గనక చేస్తే మీరు పొందుతారు. అది మీ పనిలో విజయమైనా మోక్షమైనా. నా వీడియో మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.